పాపే మా జీవన జ్యోతి సీరియల్ ఎపిసోడ్ అయితే ఈరోజు సూపర్ ఉంది. ఇందుమతి ధోరణిని చూస్తూ ఏంటి పెద్ద కోడలు నాకులా తయారైంది. ఇంతలోకే సునంద ఫోన్ ఎత్తి ఏంటండి చెప్పండి అని చెప్పేసి అంటే అది కాదమ్మా ఒకసారి కలిసి మాట్లాడదామంటే ఇంకా మాట్లాడటానికి ఏం లేవండి, ఏం మాట్లాడాలి, మా ఒపీనియన్ మేము చెప్పాము, ఇంకా మీరు నిర్ణయించుకోవాల్సింది మీరు నిర్ణయించుకోండి అని చెప్పి చిరాకుపడి సునంద ఫోన్ అయితే మాత్రం పెట్టేస్తుంది. కానీ గౌరీప్రసాద్కి ఏమీ అర్థం కాదు, అదేంటి ఫోన్ అలా పెట్టేశారు ఆవిడ అని చెప్పేసి అంటూ ఉంటే సూర్య మాత్రం అది కాదు నాన్నగారు, మీకు చెప్పాను కదా ఫోన్లో మాట్లాడే విషయం అయితే కాదు, ఇది డైరెక్ట్గా కలిసి మాట్లాడితే బెటర్ అని చెప్పాను, మీరు వినలేదు అని చెప్పేసి అని అంటూ ఉంటాడు సూర్య. ఇంతలోకి యామిని సూర్య రావటం చూసి సైడ్కి వెళ్ళి దాంకుంటుంది. అయితే సూర్య కూడా సరే నాన్నగారు నేను వెళ్తున్నాను అని చెప్పేసి లేచి కదలాయించి వచ్చి బయటకైతే వచ్చేస్తాడు సూర్య. ఇకపోతే శశికాంత్ సునందతో మాట్లాడుతూ అది కాదు నువ్వు కొంచెమైనా ఆలోచించాలి కదా అంటే ఏంటండి ఆలోచించేది అంటే మనం పెట్టిన కండిషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అని అర్థమవుతుంది, కానీ రియాక్షన్ ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటాను అని సునంద కూడా కోపంగా అంటుంది. ఇంకో పక్క గౌరీప్రసాద్ ఆలోచిస్తూ అసలు ఏం జరుగుతుంది ఏమీ అర్థం కావట్లేదు, కనీసం కేసు రోజు రోజుకి చాలా క్రిటికల్ అయిపోతుంది అనుకుంటుంటాడు. ఇంకో పక్క యామిని అయితే తొంగి 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 చూస్తుంది. బయటకు వచ్చి ఏంటి ఏం జరిగిందో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దామని కరెక్ట్గా డోర్ దగ్గరికి వెళ్ళి నించుని లోపలికి చూద్దామని చూసేసరికి దూరం నుంచి ఇందుమతి అయితే మాత్రం చూస్తూ ఉంటుంది. సడన్గా గౌరీప్రసాద్ బయటికి వచ్చి ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు పెద్ద కోడలా అని అడగగానే ఏం లేదు మామయ్య గారు మీకు ఏమైనా అవసరమా అని చెప్పేసి అడుగుదామని వచ్చానంటే ఇందుమతి అబ్బా భలే దొరికిపోయింది పెద్ద కోడలు ఇప్పుడు ఉంటుంది పెద్ద కోడలకి అని అనుకుంటూ ఉంటుంది. అయితే గౌరీప్రసాద్ మాత్రం ఏ అంతలాగా నీకు ఇలాంటి పనులేంటి తొంగి తొంగి చూడాల్సిన అవసరం ఏంది, అడిగితే డైరెక్ట్గా వచ్చి అడగచ్చు కదా ఏంటి పనులు అని చెప్పేసి గౌరీప్రసాద్ మొహం మీదే చడమడ అయితే తిడుతుంటాడు యామినిని. అయితే ఇంకొకసారి కానీ ఇలా తొంగి తొంగి చూడటాలు చూశానంటే మాత్రం ఒప్పుకోను వెళ్ళు అని చెప్పేసి అనేది అంటాడు యామినిని. యామిని కోపంగా బాధగా తిట్టుకుంటూ ఏంటిది నాకు అసలు విలువ లేదా నాకు వాల్యూ లేదా అనుకుంటుంది. ఇందుమతి కూడా దూరం నుంచి మొత్తానికి నా బుద్ధులే వచ్చినట్లు ఉన్నాయి పెద్ద కోడలికి అని అనుకుంటూ ఉంటుంది. యామిని మాత్రం కోపంగా అక్కడి నుంచి గదిలోకైతే వెళ్ళిపోతుంది. ఏంటి నా ఇంట్లో నాకు వాల్యూ లేదు, పెద్ద కోడలంటే గౌరవం కూడా లేదు, నాకేం జరిగినా నాకు చెప్పరా అని చెప్పేసి తిట్టుకుంటుంటే అటుగా వచ్చిన ఇందుమతి ఏంటి పెద్ద కోడల ఏం జరిగింది అంటే ఏదో జరిగింది లేండి అని అంటూ చెప్తూ ఉంటుంది. తెలుసులే పెద్ద కోడల నేను మొత్తం చూశాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇందుమతి. ఏం చూశారు మీరు ఏం తెలుసు మీకు అని చెప్పేసి యామిని అంటుంటే అయ్యో పెద్ద కోడల నువ్వు తొంగి తొంగి చూడటం బావగారిని తిట్టడం అవన్నీ నేను చూశాను అంటే పెద్ద కోడలకున్న విలువ కూడా లేదు ఈ ఇంట్లో అని చెప్పేసి అని ఇందుమతి చాలా హీనంగా మాట్లాడుతుంది యామిని. అబ్బో నాకు పక్కన పెట్టండి మీకేదో ఉన్నట్లు అని చెప్పేసి అంటే అందరూ పెద్ద కాదు పెద్ద కోడలు నిన్నైతే ఆటిలో అట్టపండులాగా తీసి పడేస్తున్నారు అని చెప్పేసి అని అంటూ ఉంటే యామిని కూడా సర్లేండి నన్నే కాదు మిమ్మల్ని కూడా తీసేస్తున్నారు కదా, మీరు కూడా ఇంటి ఇదే కదా ఇంటి మనిషే కదా అయినా కూడా మీకేం విలువ ఇస్తున్నారు మిమ్మల్ని కూడా అలాగే చూస్తున్నారు కదా అని చెప్పేసి యామిని ఇందుమతి అయితే అంటూ ఉంటుంది. సర్లేమ్మా ఏం చేస్తాం మనం ఇయ్యాల్సింది చేస్తుంటాం కదా అని చెప్పేసి ఇద్దరికిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పంచులు వేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా ఎటకారంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇందుమతి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది మొత్తానికి జీవనానికి ఏదో రకంగా చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇదంతా తీసుకొచ్చి జ్యోతి జైలుకి వెళ్ళిపోతే కుట్టి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఈ ఆస్తి మొత్తం నాదవుతుంది ఈ ఆస్తి మొత్తం నా కొడుకుదవుతుందని ఆలోచిస్తూ ఉంటుంది మనసులో. ఏంటండి ఏంటి అత్తయ్య గారు మాట్లాడలేదు సైలెంట్గా ఉన్నారు అంతే కదా మన పరిస్థితి ఎప్పుడు లబోదిబో మొత్తుకోవడం తప్ప మనిద్దరికి ఏమీ ఉండదు కదా అని చెప్పేసి యామిని అంటుంటే ఇందుమతి మనసులో తలుచుకూడదు. ఇంకా తెల్లవారితే జీవన కూర్చొని ఒక్కతే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది కుట్టి అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ తాతయ్య అలా అడిగినందుకు కూడా షాకే ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళ తాతయ్య మాటలు కూడా గుర్తు చేసుకుంటుంది. అది కాదు జీవన ఆదిత్యాన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా అడిగిన మాటలు చెరువు దగ్గర తీసుకెళ్ళి వాకింగ్ కని చెప్పి తీసుకెళ్ళి అడిగిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఇలా అంటున్నారు ఇలా కన్విన్స్ చేస్తున్నారు కుట్టి కూడా కుట్టి అన్ని మాటలు ఆదిత్యకి కాళ్ళు రావని కాదు కదా వాళ్ళు వస్తాయి కదా అని చెప్పేసి అని కుట్టి చెప్పిన మాటలన్నీ ఆలోచిస్తూ ఉంటే ఇంకా అక్కడికి వచ్చిన ఇందుమతి ఏంటి జీవన అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అంటే అందరూ నన్ను పెళ్లి కొప్పిస్తానికి ప్రయత్నిస్తున్నారు సతవితాల ట్రై చేస్తున్నారు అంటుంది. ఎవరు అని అడగగానే నిన్న తాతయ్య
ఈవినింగ్ వాక్ అని చెప్పి తీసుకెళ్ళి చాలా తెలివిగా చాలా ఇదిగా నన్ను అయితే కన్విన్స్ చేస్తున్నారు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు అంటే, ఇంక అందరూ అయిపోయారు, మొత్తం అందరూ అయిపోయారు పెద్దవాళ్ళు. ఇంక నా గ్రానీ ఒక్కతే బ్యాలెన్స్ ఉందంటే, అయ్యో మీ గ్రానీని అట్టుపండు ఒలిచినట్లు ఒలిచినట్లు కథలు చెప్పి ఒప్పిస్తాడు మీ తాతయ్య అని చెప్పేసి అంటే, అవునా అవునా అని చెప్పేసి అంటే, మరి అవును, మరి మీ గ్రాని అడిగితే ఒప్పేసుకుంటావా జీవన అని అంటే, ఎవరు చెప్పినా కాదు, ఎవరు చెప్పినా కూడా నేను వినను, నాకు ఆలోచన లేదు, చేస్తూ చూస్తూ నా జీవితం నేను నాశనం చేసుకుంటానా అని చెప్పేసి అని జీవన అయితే అంటూ ఉంటుంది. అది కాదు, ఇవన్నీ కాదు, నేను చెప్పింది నువ్వు వినాలి, నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి, అలా అయితేనే నీ జీవితం బాగుంటుంది. జీవన ఆలోచించుకో, నన్ను కాదని నువ్వు కానీ ఏదైనా స్టెప్ వేసావంటే బొక్కబార్లా గోతులో అయితే పడతావు, గుర్తుపెట్టుకో అని చెప్పేసాని ఇందుమతి జీవనాకి చాలా సాఫ్ట్గా అయితే వార్నింగ్ ఇస్తుంటుంది. అయ్యో పెద్దమ్మ, మీరు చెప్పినట్లు చేయకుండా ఉంటానా, మీరు ఏది చెప్పినా అదే చేస్తున్నాను కదా, అదే మీరు చెప్పకుండా నేను చేయకుండా ఎలా ఉంటాను అని చెప్పేసాని జీవన కూడా అలా పెద్దమ్మకి చెబుతూ ఉంటుంది. ఇంకా జీవన మాటలకి మొత్తానికి దీన్ని నా చెప్పు చేతిలో పెట్టుకొని నేను నాకు నచ్చినట్లనే తిప్పుకోవాలి, నాకు నచ్చినట్లనే ఆడించుకోవాలి అని చెప్పేసాని ఇందుమతి మాత్రం తన మనసులో చాలా రకరకాలుగా ప్లాన్స్ వేసి రకరకాలుగా తిట్టుకుంటూ ఉంటుంది. జీవన మాత్రం సరే ఇప్పుడు ఏం చేద్దాము, ఇవన్నీ కాదు, ఇప్పుడు దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి అని ఆలోచిస్తుంటే, సరే ఒకసారి సరే మనం వెళ్దాం దా మాట్లాడదాం, ఒకసారి ఏం చేద్దాం అనేది మనం ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు. అయితే జీవన అటుగా ఇంకా లేచి బయలుదేరుతుంటే సడన్గా న్యూస్ పేపర్ అయితే చూస్తుంది, దాంట్లో బస్తీ గొడవ అని కనిపిస్తుంది. ఏంటది అని చెప్పేసి అని న్యూస్ తీసుకొని న్యూస్ పేపర్ అయితే మాత్రం ఓపెన్ చేసి చూస్తుంది. ఏంటిది బస్తీ గొడవ సునంద అని చెప్పేసి రాసుంటుంది. అయితే జీవన న్యూస్ పేపర్ ఏంటి ఏమైంది అంటే, ఏం లేదు పెద్దమ్మ, ఇక్కడ ఈ న్యూస్ పేపర్లో ఈ న్యూస్ అని చెప్పేసి అంటే, ఏ న్యూస్ ఏ అంటే, అదే బస్తీ గొడవ అని చెప్పేసి ఏదో ఉంది అని, అంటే బస్తీ గొడవ సునంద పైపుల కంపెనీ అని చెప్పేసి అనుకుని ఉంటే జీవన అలా చూస్తుంటుంది దోర్నించుకొని. అయితే ఏంటే ముందు అది ఏంటి తీసి చదివితే కదా తెలిసిద్ది, క్లియర్గా న్యూస్ తీసుకొని పేపర్ తీసుకొని చదువు అని చెప్పేసి అంటుంది ఇందుమతి. అయితే సరే ఆకు పెద్దమ్మ, మొత్తానికి నీకు చదివితే చెప్తాను అని చెప్పేసి. అయితే అందులో క్లియర్గా రాసి ఉంటుంది బస్తీ గొడవల్లో సునంద ఆల్రెడీ ఇష్యూ జరుగుతున్నట్లు, అందులో ఎవరైతే ఇప్పుడు రీసెంట్గానే లాయర్ పరీక్షలు పూర్తి చేసుకొని ఆనంది అనే అమ్మాయి ఫైట్ చేస్తుంది, ఇలాగా సునంద గారికి ఆనందకి గొడవ అవుతుంది, మొత్తానికి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి బస్తీ కోసం చాలా ఫైట్ చేస్తుంది ఆనంది అనేసరికి, అంటే ఆనంది అంటే కుట్టియే కదా అని చెప్పేసి అంటుంది ఇందుమతి. అవును పెద్దమ్మ, అంటే ఇవన్నీ అంటే ఈ కేసు ఆల్రెడీ సునంద ఆల్రెడీ కుట్టికి తెలుసు, అంటే ఇలాంటి అంటే జ్యోతి ఇలాంటి ఈ కేసు వాదించకూడదు అని చెప్పేసి అనే ఇలాంటి కండిషన్ పెట్టారు, ఇలాంటి కండిషన్ పెట్టింది సునంద అని చెప్పేసి అని ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఎలాగైనా సరే ఇందుమతి ఎలాగైనా సరే ఈ కేసు వంక పెట్టుకొని ఈ ఇష్యూ వంకర ఈ పాయింట్ వంక పెట్టుకొని కుట్టిని ఎలాగైనా సరే మనం బెదిరించి కుట్టిని ఎలాగైనా సరే ఆ కేసు వెనక్కి తిరుగుతున్నట్లు చేసుకోవాలి. అంటే కుట్టి ఆ కేసు వెనక్కి బస్తీతో సంబంధం లేకుండా కుట్టిని మనం చేసామనుకో, ఖచ్చితంగా సునంద గారు మన మీద పెట్టిన కేసు, అమ్మ మీద జ్యోతి మీద పెట్టిన కేసు కూడా వెనక్కి తీసుకుంటుంది అని చెప్పేసి అని ఇందుమతి అంటూ ఉంటే, సరైతే ఒకసారి అయితే మాత్రం కుట్టితో మాట్లాడదాం, కుట్టినైతే అడుగుదాం అని చెప్పేసి అనుకొని ఇద్దరు ఇందుమతి జీవన కూడా అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కాదు పెద్దమ్మ, డైరెక్ట్గా వెళ్ళి అడిగి దాన్ని భయపెడితే కానీ వార్నింగ్ ఇస్తే కానీ పని అవ్వదు, మనం సాఫ్ట్గా చెప్తుంటే దీనికి అర్థం కావట్లేదు, చెప్పే విధానంలో చెప్పాలి. నిన్న కూడా వచ్చి చాలా ఇదిగా మాట్లాడింది, నాకేమో తెగ నీతులు చెప్పింది అని చెప్పేసి అని జీవన అంటుంటే, సరే పద అది ఎక్కడుందో చూసి మాట్లాడదాం అని చెప్పేసి అని న్యూస్ పేపర్ తీసుకొని ఇద్దరు వెళ్తారు. చూడు అక్కడ ఉంది పువ్వులు కోస్తుంది అనేసరికి, ఏయ్ అని చెప్పేసి అని దగ్గరికి ఇద్దరు దూరం నేను చూసి మెట్లు దిగుతూ సరే జీవన దగ్గరికి వెళ్ళి మాట్లాడే, ఇంట్లో జీవన పువ్వులు అయితే కోస్తూ ఉంటుంది. ఏ జీవన, కుట్టి అయితే పువ్వులు కోస్తూ ఉంటుంది. జీవన అక్కడికి వెళ్ళి, ఏ కుట్టి నీకుతో విషయం మాట్లాడాలి. ఏంటి జీవన అంటే నువ్వు ఇది బస్తీ ఈ న్యూస్ పేపర్ చూసావా, ఇందులో న్యూస్ చూసావా, నీకు సునంద గారు ముందు తెలుసు కదా, ఆదిత్య కూడా ముందు తెలుసు కదా, అంటే పైపుల కంపెనీ కోసం ఆల్రెడీ నువ్వు గొడవాడుతున్నావు కదా, అంటే ఇవన్నీ తెలిసే నువ్వు కావాలని చెప్పేసి నన్ను ఇరికిచ్చావు కదా అని చెప్పేసి అంటుంటే, అయ్యో జీవన ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నాకు అసలు అలాంటి ఆలోచన కూడా నాకు లేదు, అంటే ఇవన్నీ నీ ఊహ మాత్రమే అంటుంటే, అవునే మరి ఎలా చెప్పావు, మరి సునంద గారికి నువ్వు రివర్స్ అవ్వటం వల్లే కదా, అంటే జ్యోతి మీద ప్రేమ వంకాయ అని చెప్పేసి అంటున్నావు కదా, ఇదేనా నీ ప్రేమ, ఇదేనా నీ ఇది అని చెప్పేసి ఇందుమతి కూడా అంటూ ఉంటుంది. జీవన మాత్రం నాకెన్నో చెప్పవు కదా, మరి ఒక పని చేయి, ఈ కేసులో
బస్తీతో నీకేం సంబంధం లేదని చెప్పేసి నువ్వు పక్కకు జరుగు, ఆ కేసు ఏమైపోయినా కూడా నీకు అనవసరం అని చెప్పేసి అంటుంటారు. అలా సునంద గారితో మాట్లాడదాము, అలా అయితే వాళ్ళకి ఈ కేసు కూడా వెనక్కి తీసుకుంటాం, అమ్మ మేము పెట్టి కేసు కూడా వెనక్కి తీసుకుంటారు అని చెప్పేసి కుట్టిని లెటర్లీ ఒప్పిస్తానికైతే మాత్రం ఇద్దరు కలిపి ప్రయత్నిస్తుంటారు జీవన ఇందుమతి. అయితే కుట్టి మాత్రం ఏమో ఆలోచించుకోకుండా, ఏ నీకు అమ్మ మీద ప్రేమ లేదా అని నాకే చెప్తున్నావు, నీకు మాత్రం ప్రేమ లేదా ఇది ఏదని చెప్పేసి అని సెన్సిటివ్గా కన్విన్స్ చేయడానికైతే మాత్రం కుట్టిని ట్రై చేస్తుంటుంది జీవన. అయితే కుట్టి కూడా ఆలోచిస్తుంటుంది, అదేంటిది బస్తీ గొడవకి ఇప్పుడు ఈ కేసుకి, బస్తీ కేసుకి ఈ కేసుకి ఇంత లింక్ పెట్టారు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. జీవన మాత్రం ఎక్కడ తగ్గకుండా వారు ఆలోచించు, నువ్వు మాత్రమే చేయగలవు. ఇప్పుడు నువ్వు ఆ కేసుని బస్తీ గొడవ నుంచి నువ్వు పక్కకు జరుపుకున్నట్లయితే సునంద గారు కూడా ఏ గోళ లేకుండా మనకి ఏ టెన్షన్ ఉంది, చేతులారా నా జీవితం నాశనం చేసుకోవాలా, అందుకే ఇలాంటి కండిషన్ పెట్టారు. అమ్మ మళ్ళీ మాట్లాడుకుని ఉండటానికి, అమ్మ ఈ కేసు డీల్ చేయకుండా ఉండటానికే నన్ను పెళ్లి చేసుకోమని చెప్పేసి అని ఆదిత్యకి అని అడిగారు. అంటే అప్పుడు కూడా కుట్టి, అది కాదు కొంచెం కూడా మీరు అన్ని అపోహలు పడుతున్నారు, కొంచెం కూడా ఆలోచించరా మీరు అని చెప్పేసి అని కుట్టి అయితే అంటూ ఉంటుంది. నిజమే కదా, నిజమే కదా అంటే నిజం కాదు, ఇది మీ ఇమేజ్, మీ ఊహా చిత్రం మాత్రమే అని చెప్పేసి అని కుట్టి అయితే అంటూ ఉంటుంది. సరే ఎన్ని కాదు, ఇప్పుడు ఏం చేద్దావు చెప్పు చెప్పు అని చెప్పేసి అని కుట్టినైతే అడుగుతూ ఉంటారు జీవన ఇందుమతి. అయితే కుట్టి మాత్రం ఏం సమాధానం లేక ఆలోచిస్తూ ఉంటుంది, ఏం చెయ్యాలి ఇప్పుడు ఇంటికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చో దేవుడా అని చెప్పేసి అని ఆలోచిస్తుంటే ఇందుమతి మాత్రం బలవంతంగా ఒప్పిస్తానికైతే మాత్రం ట్రై చేస్తూ ఉంటుంది కుట్టిని. అయితే కుట్టి కూడా ఏం చెయ్యాలి, ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఏంటి ఏంటి అని చెప్పేసి అని అయోమయంలో ఉండగా కుట్టి, సరే ఏదో ఒకటి నిర్ణయించుకో, నువ్వు మాత్రం కేసు నుంచి తప్పుకోవాలి, ఒప్పుకునేదే లేదు అని చెప్పేసి బలవంతంగా ఇద్దరు కలిపి ఒప్పిస్తానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ కుట్టి మాత్రం ఏం సమాధానం చెప్పదు. కానీ అటుగా వచ్చిన సింహాద్రి మాత్రం కుట్టి ఎక్కడుందా చూసి ఇటు అటు చూస్తూ ఉండగా, అది ఇందుమతి జీవన మాట్లాడుతున్న సంగతి చూసి సింహాద్రి అయితే మాత్రం కుట్టినైతే పిలుస్తాడు. అయితే కుట్టి వస్తున్నాను నాయన అని చెప్పేసి అని అక్కడి నుంచి అయితే వెళ్తుంది వాళ్ళ నాన్న దగ్గరికి. అయితే నాన్న దగ్గరికి మాందరితో ఇదేంటి కుట్టి పిలుస్తున్నా కూడా వెళ్ళిపోతుంది ఏంటి అసలు కుట్టి కుట్టి అని చెప్పేసి అని పిలుస్తుంటారు ఇందుమతి అని చెప్పే ఇందుమతి జీవన. అయితే మొత్తానికి ఏదో మాట్లాడుతున్నారే ఏం జరుగుతుంది అని చెప్పేసి అని సింహాద్రి కూడా ఆలోచించు చూస్తుంటాడు దూరం నుంచి. ఇంకా జీవన్ ఇదేంటి ఒప్పిద్దామని ట్రై చేస్తే ఈ కుట్టిది వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ పైనుంచి వంశీ ఇదంతా చూసి గమనించి ఆలోచిస్తూ ఏదో జరుగుతుంది, ఏంటి ఏం జరుగుతుంది తెలుసుకోవాలి, మళ్ళీ ఏం ప్లాన్ వేద్దాం అంటారు, ఒకటి చెప్పి ఇంకోటి చేస్తారు వీళ్ళు, మళ్ళీంట్లో విరుక్కుంటారు వీళ్ళు అని చెప్పేసి వంశీ అయితే మాత్రం అనుకుంటూ వంశీ అయితే లోపలికి వెళ్ళిపోతాడు. సింహాద్రి కుట్టిని పిలిచి ఏంటమ్మడు ఏమైంది, వాళ్ళు ఎందుకు నేను ఏదో అడుగుతున్నారు అంటుంటే, ఏం లేదు నాయన నాయన అంటే ఆ నాన్న వినలేదు కదా, వినుంటే ఖచ్చితంగా అడిగేవాడు కదా బస్తీ కోసం అని ఆలోచిస్తుంటుంది కుట్టి. లేదు ఏదో అడిగారు కదమ్మా, అదే ఇందుమతి, అదే ఆ ఇందుమతి అమ్మ అను ఆ లాయర్ గారు బిడ్డ జీవన అని చెప్పేసి అంటుంటే, ఏం లేదులే ఏం అడుగుంటారు నీ అంత ఊహాచిత్రం అని చెప్పేసి అంటూ ఉంటుంది సింహాద్రి భార్య. అయితే అమ్మయ్య నాయనైతే ఏం వినలేదు అనుకుంటారు కిట్టి. అయితే కుట్టి ఏం లేదు నాయన అని చెప్పేసి అని అక్కడి నుంచి అయితే మాత్రం వెళ్ళిపోవడానికి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలి ఇప్పుడు నన్ను ఇలా ఎరకాటంలో పెట్టేశారు కదా అని చెప్పేసి ఇంకా ఆలోచనలతోనే ఉంటుంది. సింహాద్రి మాత్రం లేదు ఏదో బస్తీ కొడవ అన్నారే నాకు అది మాత్రం వినిపించింది, ఏం చేస్తున్నారు వీళ్ళు, కొంచెం కూడా ఆలోచన లేదు, ఏదో చేస్తున్నారు తెలుసుకోవాలి, కంపల్సరీ తెలుసుకోవాలి అని చెప్పేసి సింహాద్రి బస్తీ కోసమే మాట్లాడారే ఏ విషయం అని తెలుసుకోవాలి అని అనుకుని సింహాద్రి ఆలోచిస్తూ సైలెంట్గా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇంకో పక్క జీవన ఇందుమతి లోపలికి వచ్చి ఎలాగైనా సరే ఈ ప్లాన్ సక్సెస్ చేయాలి అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి వచ్చిన వంశీ, మేము మన ముగ్గురుగా చేస్తే సరిపోదు, ఇంకొక నాలుగో పర్సన్ కూడా కావాలి, సునంద యాజ్ మేనేజర్ నాకు ఆల్రెడీ తెలుసు, నేను మాట్లాడతాను అని చెప్పేసి ఫోన్ చేసి మేనేజర్తో అయితే మాట్లాడతాను. అందుకే ఆ పైపులు గొడవ ఏమైందా కేసు అని చెప్పేసి అడుగుతాడు. అడిగిన తర్వాత లేదు మొత్తం అంతా అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఆనంది క్లోజ్ అయిపోయినట్టు, లేదు మీకు ఆ కేసు మీకు క్లోజ్ చేసే బాధ్యత నాది అని చెప్పేసి అని వంశీ చెప్తాడు. అయితే ఇప్పుడు కుట్టితో మాట్లాడదాం పదా అని చెప్పేసి అని జీవనాను సునంద ఇందుమతి పరిగెడుతుంటే ఈ ఆమెని వచ్చి ఏంటో విషయం నాకు చెప్పండి అని చెప్పేసి అడుగుతుంది. అది కాదు పెద్ద కోడలా, ఏదో అత్త ఇంతకీ అక్క ఫోన్ చేసిందా, అక్క ఎలా ఉంది అని అంటే, ఇవన్నీ కాదు మీరు ఏదో మాట్లాడుతున్నారు మర్యాదగా ఆ విషయం ఏంటో నాకు చెప్పండి అంటుంది. ఇంకా కమింగ్ ప్రోమోలో ఇందుమతి వంశీ జీవనం నడుచుకుంటూ వస్తుంటే సడన్గా కుట్టి అయితే ఎదురవుతుంది. కుట్టి లోపల నుంచి రావటం చూసి ఒకసారి షాక్ అయిపోతారు, ఇదేంటి ఇది లోపలికి ఎలా వచ్చింది, లోపలికి ఎప్పుడు వెళ్ళింది అసలు అంటే. ఇంతలో కుట్టి బయటకు వస్తుంటే
జోతం ఆపి, ఏంటి కుట్టి, ఏం జరిగింది, ఏదైనా దాస్తున్నావు నువ్వు, విషయం ఏంటి చెప్పు అంటే, అమ్మ బాబోయ్ ఇందుమతి, అమ్మ బాబోయ్ ఇప్పుడు కానీ ఇది మాత్రం జ్యోతికి చెప్తే ఇంకేమైనా మన పని అయిపోయినట్లే అని చెప్పేసి తలు టెన్షన్ పడిపోతూ ఉంటారు. జ్యోతి అడుగుతుంటే కుట్టి మాత్రం అది కాదు జ్యోతమ్మ, ఒక విషయం చెప్పాలి, ఏంటి కుట్టి, ఏంటి చెప్పు అని చెప్పేసి అంటే, అది కాదు జ్యోతమ్మ అని చెప్పేసి అని చెప్పబోతూ ఉంటుంది. మరి గౌరీప్రసాద్ దగ్గర వెళ్ళి ఏం మాట్లాడిందో, కుట్టి జజితతో ఏం మాట్లాడిందో, మరి ఏం జరిగిందో అనేది కంప్లీట్లీ వీడియోస్ కోసం, కంప్లీట్ ఎపిసోడ్స్ కోసం మనం వెయిట్ చేయాల్సిందే. వీళ్ళు ఎంతమంది సీరియల్ ఫాలో అవుతారో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.